ఇప్పుడు మనం ప్రింట్ స్క్రీన్ కొట్టగానే ఆటోమేటిక్గా సేవ్ అవ్వడం ఎలా? కొన్ని సిస్టమ్స్లో అనేది ఆటోమేటిక్గా సేవ్ అవ్వట్లేదు ప్రింట్ స్క్రీన్ కొడితే. అలాంటి టైంలో ఎలా చేయాలి, ఎలా ఆటోమేటిక్గా సేవ్ చేయడం, సెటప్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనం సిస్టమ్లో వన్ డ్రైవ్ ఆప్షన్ అనేది ఉండాలి. అంటే ఓన్లీ లేటెస్ట్ వర్షన్ విండోస్లోనే ఉంటుంది, 8, 10 అలా, 7 లేదు. ఓకే, వన్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే రైట్ క్లిక్ ఇవ్వండి. వన్ డ్రైవ్ మీద ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ లో వన్ డ్రైవ్ ఉంటుంది, వన్ డ్రైవ్ లో రైట్ క్లిక్ ఇవ్వండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఈ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ అనే ఆప్షన్ ఉంది, చూడండి. ఆటోమేటికలీ సేవ్ స్క్రీన్ షాట్స్ ఐ క్యాప్చర్ టు వన్ డ్రైవ్, ఐ మీన్ ఇది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ప్రింట్ స్క్రీన్ కొట్టాలనే కీబోర్డ్లో ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ అనేది సేవ్ అయిపోతుంది. ఫస్ట్ ట్రయల్ కోసం ఇప్పుడు ఈ స్క్రీన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రింట్ స్క్రీన్ కొట్టాను ఈ స్క్రీన్కి. ఇప్పుడు చూద్దాం అది ఇలా ఎక్కడ చూడాలి అనేది. ఈ వన్ డ్రైవ్లో పిక్చర్స్లోకి వెళ్ళాలి, పిక్చర్స్లో స్క్రీన్ షాట్స్ చూడండి, సేవ్ అయిపోయింది. ఇలా మనం ఆటో సేవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయొచ్చు ప్రింట్ స్క్రీన్ బటన్కి.